ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే బ్యాచిలర్ పార్టీ ట్రైలర్ రిలీజ్ అయింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ట్రైలర్ చూసి. బ్యాచిలర్ పార్టీ టైటిల్కి ట్రైలర్కి సంబంధం లేదని నాకు రెండు మూడు కామెంట్స్ వచ్చినాయి. ప్లస్ ఇండస్ట్రీలో కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు ట్రైలర్ బాగుంది అని. చాలా ఆనందంగా ఉంది. సినిమా 80% పైన ఫినిష్ అయిపోయింది. కో ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ వేరే షూటింగ్లో కొంచెం బిజీగా ఉన్నారు. మాతో పాటు హీరో అరుణ్ ప్లస్ భూపాల్ ఇద్దరు హీరోయిన్స్ అందరూ కూడా వేరే షూట్లో ఉన్నారు. మేము వినాయక చవితి సందర్భంగా కొంచెం మంచి రోజు అని ట్రైలర్ తొందరగా రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 1st వీక్లో మీ ముందుకు వస్తున్నాము. నవంబర్ 1st వీక్లో సినిమా రిలీజ్ చేస్తానికి ప్రొడ్యూసర్స్ మనకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు ప్రెస్ మీట్లో. నవంబర్ నెలలో సినిమా రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా ఈ ట్రైలర్ చూసి మీకు వచ్చిన కామెంట్స్ అవి పెట్టి ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే బ్యాచిలర్ పార్టీ అంటే ఏంటో ఏదో అందరూ నేను వెబ్సైట్లో కూడా చూశాను, కామెంట్స్ ఫేస్బుక్లో ట్విట్టర్లో చూశాను. బ్యాచిలర్ పార్టీ అంటే ఏదో ఒక ఏ సర్టిఫికేట్ సినిమా ఆ స్టైల్లో చాలామంది కామెంట్లు చేశారు. స్వచ్ఛమైన UBA సర్టిఫికేట్ అండి ఇది. ఏ సర్టిఫికేట్ కాదు, స్వచ్ఛమైన కథా అంశాలతో ఉన్న యాక్షన్ ఓరియంటెడ్. సో మీరందరినీ అలరిస్తుందని. ఫుల్ కామెడీ ఉంది, మంచి సీన్స్ అయి ఉన్నాయి. మీరు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది సినిమాలో ప్రతి టెక్నీషియన్స్ చాలా ఆశగా చాలా ఇంట్రెస్ట్గా పనిచేశారు. ఫస్ట్గా ఆర్టిస్టులు అరుణ్, భూపాలు, రమణారెడ్డి చాలా ఎనర్జెటిక్గా ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా కష్టపడి చేశారు. తర్వాత ఎస్పెషల్లీ కెమెరామ్యాన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆయన చాలా సపోర్ట్ చేశాడు కెమెరామ్యాన్. తర్వాత ప్రొడ్యూసర్లు కూడా మేము డే అండ్ నైట్ షూటింగ్ చేస్తుంటే డే అండ్ నైట్ అనేది వాళ్ళు కూడా పడుకోకుండా మాతో ఫుల్ సపోర్ట్ చేశారు. సో ఈ మేము ఇంత కష్టపడినందుకు మేము 100% ఈ సినిమా సక్సెస్ సాధిస్తామని మేము చాలా హోప్గా ఉన్నాము. సో మీ అందరి సహకారం కూడా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. నమస్తే అండి, నేను మీ జబర్దస్త్ నవీన్ని. బ్యాచిలర్స్ పార్టీ ఈ సినిమాని మన డైరెక్టర్ ఆర్కే గారు, రామకృష్ణ గారు డైరెక్షన్ చేశారు. ఇంతకుముందు ఆర్కే గారు వచ్చి మన అమ్మాయి దేవదాస్ అయితే ఆ సినిమాలో కూడా నేను చేశాను. ఆ తర్వాత మర్లంపులి సినిమాకి చాలా పెద్దగా పబ్లిసిటీ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సినిమా అది ఎంత మంచి క్రిటికల్గా వచ్చిందో అనేది. ఆ తర్వాత ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాతోటి ముగ్గురు హీరోలు మా అరుణ్ భయ్య, మా రమణారెడ్డి అండ్ భూపాల్ అన్న, ఈ ముగ్గురు ఇందరూ హీరోలుగా చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్స్ సుబ్బారావు గారు, సుధాకర్ రెడ్డి గారు, అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మన డైరెక్టర్ గారు. అది సడన్గా ఎట్లా అంటే మన రమణారెడ్డి దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తూ ఉంటా, రమణారెడ్డి కల్పించాడు అన్న. ఆల్రెడీ మన నవీన్ ఆల్రెడీ మన అమ్మాయి దేవదాస్ అయితే సినిమాలో కూడా చేశాడు, ఈ సినిమాలో కూడా ఉండాలి కంపల్సరీ అంటే ఒకరోజు నైట్ షూటింగ్లో పెట్టి నా మీద మొత్తం ఫుల్గా తీశారండి. మంచి క్యారెక్టర్ నాది కూడా, చూస్తే బాగా ఫన్నీగా ఉంటుంది. వీళ్ళందరికీ ఒక ట్విస్ట్ క్యారెక్టర్ లాంటిది. మంచి వేషం ఇచ్చాడు. రియల్గా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా ప్రొడ్యూసర్స్కి కూడా మంచి డబ్బులు రావాలి అన్న. ఇలాగే సినిమాలు తీస్తూనే ఉండాలి, ఎందుకంటే కొత్త వారికి అందరికీ అవకాశం ఇస్తున్నారు మా ఆర్కే గారు. అలాగనే మీరు కూడా మంచి ఆదరించి ఈ సినిమా యూత్ఫుల్గా ఎంటర్టైన్గా. ఇప్పుడు ఒకప్పుడు మనం బ్యాచిలర్స్ సినిమా చూసాం, ఆ సినిమా తర్వాత ఎంత ట్రెండింగ్ అయింది బ్యాచిలర్స్ అనే సినిమాతోటి. మన యూత్ కానీ మన కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలామంది ఆ సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు అప్పుడు. అట్లనే ఇప్పుడు బ్యాచిలర్స్ పార్టీ ఇది, ఇంకా ఇది ఇందులో పార్టీ ఎక్కువ ఉంది ఇంకా బ్యాచిలర్స్ కన్నా ఎక్కువ. మీరు చెప్తున్న కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఆ రోజు మార్నింగ్ షో 100% అన్ని షోస్ ఫుల్ అవుతుంది డెఫినెట్గా చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ మన అందరికీ నేను చెప్పుకునేది మా రమణారెడ్డికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. రమణారెడ్డి అంటే మన ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తుంటాడు, అందరికీ శ్రేయోభిలాషి. మా నాకు కూడా బాగా ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. థ్యాంక్స్ టు రమణారెడ్డి అండ్ ఆర్కే అన్నకి, ప్రొడ్యూసర్స్కి, మా హీరో గారికి, అందరికి కూడా. అండ్ ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు బ్యాచిలర్స్ పార్టీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్, ఈ మూవీలో హీరోగా చేస్తున్నా. యాక్చువల్లీ ఇది నాకు నూతన పరిచయం అండి. అన్న ఆర్కే డైరెక్టర్ గారు నన్ను న్యూగా తీసుకున్నారు. నాకు కొత్త అయినా సరే ఆయన దగ్గరుండి మంచిగా చెప్పి ఈ సినిమా బాగా తీపిచ్చారు. సో మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఖర్చు కింద కాకుండా మంచిగా తీసి చాలా చాలా త్వరగా 85% సినిమా మూవీ అయిపోయింది. ఇంకా సో మా ఆర్టిస్టులు భూపాల్ అన్న వీళ్ళందరూ వేరే మూవీలు ఉండడం వల్ల కొద్దిగా ఆగింది. ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది త్వరగా. ఈ ఫెస్టివల్ సందర్భంగా మేము నిన్న నైటు ట్రేజర్ రిలీజ్ చేసాము. చాలా మంచి స్పందన వచ్చిందండి. ఇంకా మీకు మంచిగా వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా డైరెక్టర్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ
ఓకే సార్. అందరికీ శుభాకాంక్షలు అండి. బ్యాచిలర్ పార్టీ, ఈ బ్యాచిలర్ పార్టీ అనే సినిమా చాలా అద్భుతంగా 80% వరకు పూర్తి చేసుకుంది. ఇది కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఇది చాలా బాగుంటుంది. ఇది డైరెక్టర్ గారితో మేము స్క్రిప్టు రాస్తున్నప్పుడు దీనిని చిన్నపిల్లల నుంచి కుటుంబం మొత్తం చూసే విధంగా దీన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఈ బ్యాచిలర్ పార్టీ అనేది సిటీలో స్టార్ట్ అవుద్ది, కానీ అనూహ్యంగా విలేజ్కి వెళ్తుంది, ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్తుంది. లొకేషన్స్ ప్రియులు ఎవరైనా ఉన్నారంటే అద్భుతమైన లొకేషన్స్ ఇందులో చూడొచ్చు. నేచురల్ లొకేషన్స్ చాలా బాగుంటాయి, కనులు విందుగా ఉంటాయి. ఈ బ్యాచిలర్ పార్టీని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.